పచ్చి అసత్యాలను అభూత కల్పనలను అంటే ఇది ప్రజలు చూస్తారు కదా అమరావతి కట్టలేదు కదా మా నాన్నారు కానీ కట్టేశామని చెప్తే ఏమనుకుంటారో మన మీద ఎటువంటి అభిప్రాయం వస్తుందో కడపలో స్టీల్ ప్లాంట్ మనం కట్టలేదు కదా కానీ కట్టేశామని చెప్తే ఏమనుకుంటారో బందర పోర్టు కట్టలేదు కదా కట్టేశామని చెప్తే ఏమనుకుంటారో ఐదు లక్షల ఉద్యోగాలు మనం ఎవరికి అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఉద్యోగం అంటూ వచ్చిందల్లా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాం మా ఇంట్లో నా ఒక్కడికే కదా ఉద్యోగం వచ్చింది అనేటువంటి భయం కానీ బెరుకు కానీ తన్నోటితో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం బొంకటాకి భయం అనేది లేదని చెప్పని వాళ్ళ పచ్చి అసత్యాలు అబద్ధాలు రి తెగించి రాజకీయాలు నేర్చుకోవాల్సిన వయసులో నాయకత్వం అంటే ఎలా ఉండాలో నేర్చుకోవాల్సినటువంటి వయసులో ఈ బరి తెగించి అబద్ధాలు మాట్లాడటం అసత్యాలు మాట్లాడటం ఒక్క మాట్లాడే మాటలో నిజం లేకపోవటం ఆయన చెప్తాడు ఇసకేస్తే భూమి మీద పడే పరిస్థితి లేదంటాడు అక్కడేమో జనం అంతా కూర్చున్నదేమో కుర్చీల్లో కూర్చున్నారు ఆ వచ్చిన రెండు వేల మందో మూడు వేల మందో కుర్చీల్లో కూర్చున్నారు ఇసుక రాలదంట ఒకసారి ఏది చూడాల్సింది కదా ఇసుక రాలేదో నేల మీద గుట్లగా పడేదో తెలిసేది కదా మనకి మరి ఇన్ని చేస్తే మీ నాన్నగారు కడప స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చి నువ్వు ఇరవై ఐదు వేల రోడ్లు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్డు వేసేసి జిల్లా జిల్లాకి పరిశ్రమలు తెచ్చి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసేసి అన్నీ చేసేస్తే అసలు మనం ఇవాళ బజార్లను బట్టి తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది రోడ్లంబడి తిరగాల్సిన గతి గతి ఎందుకు పట్టింది ప్రజలు ఎందుకు మనల్ని చెత్త చెత్త కింద కైమా కొట్టి ఇంటికి ఎందుకు పంపించారు ఇన్ని చేసావు కదా అంటే దీని అర్థం ఏంటంటే ఏమీ చేయలేదు అంతా మాయాజాలం గ్రాఫిక్స్ తప్పితే అసత్యాలు తప్పితే ఏమీ చేయకపోగా మళ్ళీ ఇప్పుడు అదే అసత్యాలు తీసుకుని రోడ్లంపడా బయలుదేరినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ అంటే తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అంట అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట అతను మాట్లాడతాడు చక్కటి మాటలు ఏం మాట్లాడతాడు ఏంటి అతను నారా చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే కార్యకర్తలకి సబ్బు రాస్తాడు దువ్వుతాడు నెత్తి మీద పెట్టుకుంటాడు అధికారం రాగానే అధికారులతో కలిసి వెళ్ళిపోతాడు కార్యకర్తలని అందరిని కూడా గాలిక వదిలేస్తాడు అని చెప్పని మాట్లాడాడు మాట్లాడు అంటాడు లోకేష్ బాబు అట్టంటాడు కాదు చంద్రబాబు కానీ లోకేష్ బాబు మాత్రం చాలా మంచోడు మొత్తం దోషిపెట్టేస్తాడు కార్యకర్తలకు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని నాయకుడు చెత్త నాయకుడు అని చెప్పని అతను మాట్లాడతాడు కొడుకేమో మా నానే ముఖ్యమంత్రి ఇరవై నాలుగుకి అని చెప్పి కొడుకు చెప్తాడు అసలు ఎవరిది నిజం మీరెవరైతే మీ సంస్కారాన్ని మీ సాంప్రదాయాన్ని అద్దం పట్టేటువంటి మంచి సైజు ఉన్నటువంటి మనిషిని మీరు పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్నారే అతని భాష కరెక్టా అంటే అతని మాటలు కరెక్టా చంద్రబాబు నాయుడు ఆడు అనే అతను ఎందుకు పనికిరాడు వాడుకు వదిలేసే రకం అని చెప్పిన మాట కరెక్టా లేకపోతే మా నానే నాయకుడు అని చెప్పి చెప్పేటువంటి లోకేష్ మాట కరెక్టా ఎవరిది కరెక్టు ఇలా సంస్కారం ఎంత దిగజారిందంటే పోలీసులు ఎందే బతకలేరు కాపరాలు ఎందే బతకలేరు సంవత్సరం సంవత్సరం కోర్టులకు వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పైరు విల్ చేసుకుని గన్మెన్లు పెంచుకుంటారు పోలీసులు కావాలంటారు పోలీసు భద్రతని ఎక్కడన్నా పది మందిన చోట ఆరుగురిని చేస్తే అమ్మో మాకు దగ్గరికి తగ్గించేశారు అంటారు ఒకరోజు లోకేష్ మాట్లాడతాడు మా అబ్బాయికే ఎవరు మాములు రెండేళ్ల పిల్లవాడు మూడేళ్ల పిల్లవాడు ఆయనకంట మా అబ్బాయికే గన్మెన్లు తీసారంటారంటే వీళ్ళ అబ్బాయిలకి గన్మెన్లు వీళ్ళ ఆవిడికి గన్మెన్లు ఇతనికి గన్మెన్లు వీళ్ళ అమ్మకి గన్మెన్లు వీళ్ళందరికి గన్మెన్లు గన్మెన్లు పోలీసుల మధ్య బతికిన వీరు పోలీసుల గురించి ఇంత అసభ్యంగా అసభ్య పదజాలం ఇంట్లోంచి అడుగు బయటకేయలేవు పోలీసులు ఎంతే కార్యకి రాజకీయం చేయలేరు మీరు ఇవాళ అటువంటి పోలీసుల్ని కించపరుస్తూ నిర్లజ్జగా బరితెగించి మాట్లాడటం ఏమనాలి పశువులు అనాలా ఏమనాలి ఈ పార్టీ అధ్యక్షుడు అంట ఇది వీళ్ళ సంస్కారం సంస్కృతి వీళ్ళ భాష ఇటువంటి వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అంటే పార్టీ ఎట్లా ఉంటుంది పార్టీ ప్రభుత్వం వీళ్ళ కోరికలు ఫలించి వస్తే ఏ రకంగా ఉంటుందో వీళ్ళందరూ కూడా ఇప్పుడే చూపిస్తున్నారు ఏంటంటే తొక్కుకుంటే వెళ్ళిపోతా అంట అవును మరి నీ శాంతి పెద్దది కాబట్టి తొక్కుకుంటే వెళ్తారు మీరు మరి ఏనుగులు వచ్చినప్పుడు ఏమవుతుంది ఏనుగులు ఏం చేస్తామండి అట్లాగే మరి తొక్కుకుంటే వెళ్ళిపోతారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షా నలభై వేల ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని సచివాలయాలను నియామకం చేస్తే నలభై వేల మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్మనెంట్ ఉద్యోగస్తులను నియామకం చేస్తే వెరస మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కలిసి దాదాపు రెండు లక్షల మంది నిరుద్యోగ యువతని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చటమే కాకుండా కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారిని యాభై ఐదు వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా బదలాయింపు చేస్తే ఎన్నికల ముందు వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు మీ తండ్రిని పిలిచి పెద్ద దండేసి సన్మానం చేసి శేలవ కప్పి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే మీ నోటికి వచ్చినట్టు మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడి ఇది వల్ల సాధ్యం కాదంటే ఒక యువకుడైన ముఖ్యమంత్రి గెలిచిన ఆరు మాసాలలోపు కార్పొరేషన్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసినటువంటి మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీ మాటలు ఏ రకంగా ఉన్నాయో మనందరం చూస్తున్నాం ఇవాళ చెప్తారాయన పెన్షన్లు కోసేసామని మాట్లాడతాడు పచ్చి అసత్యాలు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పదవుడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కే నాటికి ఉన్నటువంటి నలభై వేల నలభై లక్షల పెన్షన్లు సుమారు ఉంటే ఇవాళ అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరిని తీసింది ఎక్కడ తీసింది అబద్ధాలు చెప్పుకుని ప్రజల్ని తప్పుదారి పట్టించాలేటువంటి కుతంత్రాలు తప్పితే వేరొకటి ఉందా అనేది మిమ్మల్ని నిలదీస్తున్నాం